ఇక్కడ విచ్చేసిన గోపాల్ నగర్ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. నేను ఇప్పుడే గోపాల్ నగర్ నుంచి కానీ మన ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలు ఆంధ్ర నుంచి కూడా వచ్చి మాట్లాడున్నారు. ఈ అన్నిటిలో కూడా ఇప్పుడు మన మాజీ మంత్రి ఎస్ఎంఎల్ఏ గారు ఢిల్లీ ప్రతినిధి కూడా క్లియర్గా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. మీ అపోహలకి నేను క్లారిటీ ఇవ్వగలదని నేను మీకు అర్థమై ఉండొచ్చు. దేనికి అంటే రాజకీయ పరిస్థితులు ఎటువంటివి ఉన్నా కూడా ఊరు అనే దగ్గరికి వచ్చినప్పటికి ఎటువంటి నాయకులన్నీ కూడా కలవాల్సిన పరిస్థితి, దాన్ని ప్రజలందరూ కూడా సదుద్దు ఉద్దేశంతో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు చాలామంది ఇక్కడ గోపాల్ నగర ప్రజలందరినీ కూడా అనేక అపోహలకు గురి చేయడం వాస్తవం కాదు కూడా ఇక్కడ కూర్చున్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు నిజంగా కూడా చాలా అభినందించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ ప్రతినిధి గారు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా గోపాల్ నగర్ ప్రజలందరికీ కూడా చెప్పినట్టు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు డంపింగ్ యార్డ్ అనేది కనకాలపేటలో ఉన్నది తీస్తాను అని చెప్పి నేను మాట ఇవ్వడం, హామీ ఇవ్వడం 200% సత్యం. దాంట్లో కనకాలపేట నుంచి భీమనగర్ ప్రజలు, యూకేవి నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఏ ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా తెలిసిన విషయం. అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా సుమారు 20 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం చేయడం జరుగుతుంది. దానికి వాళ్ళకి నేను హామీ ఇచ్చిన తర్వాత నేను గత సంవత్సరం ఇదే టైంకి ధర్నా చేయడంలో కూడా ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, అది తీయాలి అని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆ రోజున రాష్ట్ర మంత్రులు సహకార ఎమ్మెల్యేలు కూడా వచ్చి నన్ను నేను మీకు సహకరిస్తాం, దీనికి సంబంధించిన అన్నీ కూడా మేము తీర్చుతామని చెప్పి ఆ రోజున నా కలెక్టర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కనకాల ప్రయట ప్రజలకు మట్టు లేకపోతే చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అది ఎత్తివేయడానికి గల కారణం నేను అక్కడ ఉన్న లోపాన్ని పెట్టి నేను తీయించడం జరుగుతుంది. ఆ లోపం ఏంటి అంటే అది ఫ్లగ్ జోన్లో ఉంది, దట్టు నేషనల్ హైవేకి దగ్గరలో ఉండాలి. ఈరోజు వరకు అది ఎన్నిసార్లు ఎంతమంది యాక్టివిస్టులు రాసినా కూడా అది ప్రయోజనం అవ్వలేదు. దానికి నేను అసెంబ్లీలో అయితే ఉండి ఒక శాసనసభ్యుడిగా ప్రజలచే ఎన్నుకోబడిన తర్వాత దానికి పూర్తి సహకరించడం జరిగింది. దాన్ని తీసి మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మన మాజీ మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏది ఎక్కడొచ్చింది, ఏది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, గవర్నమెంట్ ఎంత ఏకపక్షంగా ఇది నిర్ణయించింది అనే దాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆ రోజున అమన్ శర్మ గారి టైంలో